హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మటర్ పన్నీర్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ కన్నా మనం చేసిందే ఎంతో బాగుంది అనిపించేలా ఇంట్లోనే వంటరాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మటర్ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ కింద కాకుండా కాస్తంత బరకగానే మిక్సీ పట్టుకుని ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తిరిగి అదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 7-8 కాజు పీసెస్ని కూడా వేసుకొని ఇదంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకుని దీన్ని పక్కన ఉంచేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునేది మటర్ పన్నీర్, కాబట్టి దానికోసం ఇలా ఫ్రెష్గా ఉన్న 1/2 కేజీ పన్నీర్ని తీసుకోవాలి. మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే 1/4 కప్పు పచ్చి బఠానీలు కూడా తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. బటర్ పూర్తిగా కరిగిపోయి ఇలా కాస్త వేడయ్యాక ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. బటర్ ఎక్కువగా వేడయ్యాక మనం పన్నీర్ ముక్కలు వేసుకుంటేనే పన్నీర్ అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది. బటర్ వేడి కాకముందు పన్నీర్ని వేసుకుంటే విరిగిపోతుంది. అందుకనే కాస్త ఎక్కువగా వేడయ్యాక పన్నీర్ని వేసుకొని పన్నీర్ విరిగిపోకుండా గరిటెతో మెల్లగా కలుపుతూ 2 వైపులా గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ రంగులోకి రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 ఇలైచీ, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, అలాగే ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ సహజీరా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కాస్త వేగిపోగానే ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా వేగిపోయి గోల్డెన్ రంగులోకి రాగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా బాగా వేగిపోగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాతే ఇవన్నీ వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసుకున్న పచ్చి బఠానీలు వేసుకొని ఆయిల్లోనే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా కాస్త ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో కాజు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుతూ 1 నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ పైకి తేలే వరకు కాస్త కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి రాగానే ఇందాక మనం వేయించుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలను వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పన్నీర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాలు వేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి రాగానే ఇందులోకి కాస్తంత కసూరి మేతి వేసుకోవాలి. మనం కసూరి మేతి వేసుకోవడం వల్లనే పన్నీర్కి ఆ టేస్ట్, ఆ సువాసన వస్తుంది. కసూరి మేతి లేకపోతే పన్నీర్కు ఆ టేస్ట్ రానే రాదు. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా బాగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి రాగానే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిలో కాస్తంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ స్టేజ్లోనే కాస్తంత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇలా న్యాచురల్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన పనీర్ మటర్ మసాలా రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్ కాకుండా ఇలా ఇంట్లో మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి.